మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడ దుబాయ్ బిల్డింగ్ వద్ద ఆర్ఎస్ రాథోర్ జ్యువెలరీ షాప్ పై తుపాకీతో దుండగులు హల్చల్ చేశారు. దోపిడీకి ప్రయత్నించడంతో అడ్డుకున్న యజమానిపై రివాల్వర్ గురిపెట్టాడని, ఒక రౌండ్ గన్తో పేల్చగా తాను తప్పించుకున్నానని యజమాని రూప్ సింగ్ తెలిపారు. అనంతరం రోడ్డుపై వెళుతున్న ద్విచక్ర వాహనదారుని తుపాకీతో బెదిరించి అతని వద్ద నుంచి వాహనాన్ని లాక్కొని పరారయ్యారు. చోరీకి పాల్పడ్డ ఆరుగురు వ్యక్తులు నార్త్ ఇండియన్స్గా పోలీసులు అనుమానిస్తున్నారు. షాప్ యజమానికి స్వల్ప గాయాలయ్యాయి. ఆరుగురు మూడు ద్విచక్ర వాహనాలపై ఇక్కడికి వచ్చారు. వెళ్లేటప్పుడు ఒక వాహనాన్ని వదిలి వెళ్ళగా ఆ వాహనం నిన్న సరూర్ నగర్ పిఎస్ పరిధిలో దొంగతనానికి పాల్పడ్డట్టు సరూర్ నగర్ పిఎస్లో కేసు నమోదు చేయబడింది. మధ్యాహ్నం 2 గంటలకు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమ్మాయిగూడలో ఉన్న హరేష్ రాఠోర్ జ్యువెలర్, జ్యువెలరీ తర్వాత ఫోన్ షాప్కి ఆరుగురు వచ్చి వాళ్ళు తుపాకీతో బెదిరించి డెకాయిటీ అటెంప్ట్ చేశారు. వాళ్ళ డెకాయిటీ అటెంప్ట్లో షాప్ యాజమాన్యం రూప్ సింగ్ రాఠోర్ ఆయన బాగా ప్రతీకారం చేసి ఒక తుపాకీ కూడా సెట్ చేయడం జరిగింది. తర్వాత పక్కన షాప్లో ఉన్న తులసీదేవి అని తులసీదేవి కుమావన్ ఆ అమ్మాయి కూడా వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. దానివల్ల వాళ్ళు ఆ గన్ని అట్లనే వదిలేసి ఆ గన్తో పాటు 6 రౌండ్స్ కూడా తర్వాత పోటు 1 రౌండ్ మీకు ఫైర్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ నుంచి ఒక 200 మీటర్ డిస్టెన్స్లో వాళ్ళ బండి ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంకొక శ్రీకాంత్ అనే అబ్బాయికి బండి వాళ్ళు హైజాక్ చేశారు. ఆ శ్రీకాంత్కి వాళ్ళు 4 హెడ్ మీద కొట్టడం కూడా జరిగింది. సో ఈ 2 కేసెస్ ఇక్కడ అది డెకాయిటీ అటెంప్ట్ ఫైర్ ఆర్మ్తో, తర్వాత అక్కడ ఫైర్ ఆర్మ్తో బెదిరించి ఆ బండి హైజాక్ చేయడం. సో ఈ 2 కేసెస్ నమోదు చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఒక బండి వదిలేసి వాళ్ళు 2 బండిలో వెళ్ళారు. ఈ ఇక్కడ ఈ బండి వాళ్ళు వదిలేశారు. ఆ బండి నిన్న సాయంత్రం హయాత్ నగర్ పోలీస్ స్టేషన్లో దొంగతనం అయింది. ఈరోజు పొద్దున హయాత్ నగర్ పోలీస్ స్టేషన్లో దానికి సంబంధించి కంప్లైంట్ కూడా ఉంది. సో మిగతా డీటెయిల్గా మనం సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పక్కా ఈ కేసు మనం డిటెక్ట్ చేస్తున్నాం. అదే అన్ని సైంటిఫిక్ ఇవ్వడం అంటే అన్ని అంతర్రాష్ట్రం ఇది వాళ్ళు మాట్లాడిన భాష హైదరాబాద్ హిందీ కాదు అని చెప్తున్నారు. సో నార్త్ ఇండియన్ గ్యాంగ్స్ నార్త్ ఇండియా సంబంధించి ఉండొచ్చు. వాళ్ళు ఆరుగురు కూడా జీన్స్ ప్యాంట్ షూస్ తర్వాత క్యాప్స్ వేసుకున్నారు. ఇద్దరి దగ్గర బ్యాక్ ప్యాక్ ఉంటాయి. ఎవరికి ఏమైనా వాళ్ళ సంబంధి ఇంకా ఏమైనా అతిథి తెలుసుకుంటే మా వాట్సాప్ కంట్రోల్ నంబర్ 9490617111 ఈ నంబర్కి కానీ డయల్ 100కి సమాచారం ఇవ్వండి. ఇచ్చిన సమాచారానికి ఏమైనా మనకి సక్సెస్ అయితే మంచి రివార్డ్ ఇస్తుంది. నగదు పోయిందా సార్? సరే మన క్యాష్ పోయిందా సార్? ఏం లేదు. ఏం చిన్నది స్వల్ప గాయాలం ఉంది. అబ్బాయికి కూడా స్వల్ప గాయాలం ఒకరి రౌండ్ ఫైర్ చేశారు. ఎంటీ కూడా మన దగ్గర ఉంది. ఆ వెపన్ అది 0.32 వెపన్ ఉండాలి. కంట్రీ మేడ్ వెపన్. ఓకే.